అసలు విలన్లు అంటే ఇంత కర్కశంగా ఉంటారా అని నిరూపించిన విలన్లు తెలుగులో చాలా మంది వచ్చారు అయితే వారిలో రామ్ రెడ్డిది ప్రత్యేక శైలి ఒక సినిమాతో రామ్ రెడ్డి స్టార్ అవ్వలేదు ఎన్నో సినిమాలో తనదైన శైలిలో ఆయన అలరించి ప్రేక్షకులని బాగా విలనిజంలో మెప్పించాడు ముఖ్యంగా కొన్ని సినిమాల్లో రామ్ రెడ్డిని చూసి స్టార్స్ తో పాటు ప్రేక్షకులు కూడా చాలా భయపడేవారట ఇంతకీ ఆయన చేసిన ఆ విలనిజం సినిమాలు ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం ముందుగా అమ్మోరు ఈ సినిమాలో రామ్ రెడ్డి అవతారం చూసి అందరూ షాక్ అయ్యారు అప్పటికే రమ్యకృష్ణ గారి ఎంట్రీకి సగం మంది ప్రేక్షకులు భయంతో ఉనికిపోయారు పైగా రామ్ రెడ్డి తన విలనిజంతో రెండు రెట్లు భయాన్ని పెంచాడు ఇక అంకుశం ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కి కరెక్ట్ మొగుడుల రామ్ రెడ్డి పాత్ర ఉంటుంది ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నిజంగానే రామ్ రెడ్డి రౌడ్ షీటర్ అనుకున్నారు రామ్ రెడ్డి నటన అంత సహజంగా ఉంటుంది ఈ సినిమాలో ఇక వసే రామ్లమ్మ రామ్ రెడ్డి సినీ కెరీర్ లో మర్చిపోలేని సినిమా ఇది ఈ సినిమాలో పూర్తిగా ఆసామి పాత్రలోకి లీనమైపోయి నటించాడు రామరెడ్డి రెడ్డి ఇంత పవర్ఫుల్ గా అసలు రామ్ రెడ్డి ఎలా నటిస్తున్నాడు అని జనం కూడా షాక్ అయిన సినిమా ఇది ఒక సాధారణ వ్యక్తి ఇంత కర్కశంగా విలన్ పాత్రలలో ఎలా ఒదిగిపోతున్నాడు అని ఆ రోజుల్లో మీడియా జనం కూడా షాక్ అవుతుండేవారు అందుకే మళ్లీ తెలుగు సినిమా పరిశ్రమలోకి రాం రెడ్డి లాంటి విలన్ మళ్లీ వస్తారని ఊహించలేము